Hi viewers, welcome to Aadhan. Telangana Rastamlo, Rendivella, Yere Mudulo Ranana, Assembly Yenikal and Epadimlo, Mano, Assembly Stana Lavariga, polling Nirvistu Asanamo, A polling lo Bagangane, Iroju, Mano, Chechinchko Botan, Assembly Niojguarkum Yente, Dharmapuri. E Dharmapuri Assembly Niojguarkum Lo, Mano Nervinchen Polo, Yea Patiki, Yanta Satam Votloche, Tilskune Munduga, Asalu, E Assembly Stano Yaka Purti Vavralo, Ante. ఇది ఏదైనా రిజర్వేషన్కి చెందినదా అదేవిధంగా ఇక్కడ ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి ఆ పరిస్థితి ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేయబడినది ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 191,111 అందులో మగవారు 94,863 ఆడవారు 96,243 Third gender సంబంధించిన వారు ఐదుగురు ఇక గత ఎన్నికల్లో అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో టిఆర్ఎస్ గెలిచింది టిఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 70,579 42.5% అన్నమాట తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంది వాళ్ళకు వచ్చిన ఓట్లు 70,138 అంటే ఇక్కడ టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న ఓట్ల శాతం కేవలం 0.2 ఓట్ల తేడాలో 430 గట్టిగా చెప్పాలంటే 440 అంత మాత్రమే తేడా ఉంది ఇంకా బీజేపీకి వచ్చిన ఓట్లు 5,272 అంటే 3.1% ఇంకా గత ఎన్నికల్లో అంటే 2018 కంటే ముందు 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి ఎలక్షన్లో టిఆర్ఎస్ గెలిచింది సరే దానికి ముందు ఎన్నికలు 2009 అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్న టైంలోనే అప్పుడు కూడా టిఆర్ఎస్ గెలిచింది 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అంటే టిఆర్ఎస్ క్యాడర్ ఎంత గట్టిగా ఉంది ఈ ధర్మపురిలో అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే సరే ఈ అసెంబ్లీ స్థానంలోకి వచ్చే మండలాలు ఏంటో చూద్దాం ఒకటి ధర్మపురి రెండు గొల్లపల్లి మూడు వెలగటూర్ తర్వాత పెగడపల్లి ధర్మారం బుగ్గారం ఈ ఆరు మండలాలు కూడా ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం కిందకే వస్తాయి ఇక మనం నిర్వహించిన పోల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకునే ముందుగా క్లుప్తంగా అసలు తెలంగాణ రాజకీయం ఎట్లా ఉందో తెలుసుకుందాం ఎస్పెషల్గా ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఈ పసుపుకు సంబంధించిన వ్యవహారం అంటే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పేసి బీజేపీకి చెందిన నాయకులు ఆల్రెడీ ధర్మపురి అరవింద్ గారు మాట ఇచ్చారు అది ఇప్పటికీ నెరవేరలేదు అయితే ప్రజలు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అదేవిధంగా మరొక ఇష్యూ కూడా ఉంది అది ఏంటి అంటే ఈ గ్రూప్ 1 సివిల్స్ ఎగ్జామ్స్కి సంబంధించి మన తెలంగాణ స్టేట్లో ఉర్దూ భాషని తీసివేయాలి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు అంటే మన కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి వాళ్ళు ఏమంటున్నారే సెంట్రల్లో మీరు ఫోర్స్లో ఉన్నారు మీరు పవర్లో ఉన్నారు మరి సెంట్రల్లో మీరేమో తీయరు అక్కడ ఉర్దూ ఉంచవచ్చు మన రాష్ట్రంలోనే తీయాలి అంటారు ఇది ఎక్కడ న్యాయం అనే ఉద్దేశం మీద వీరిరువురి మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది దీనికి ప్రజలే ఆలోచిస్తారు ఏది సరైన నిర్ణయం ఆ ఉర్దూ మీడియం ఉండాలా ఉండొద్దా అనేది కానివ్వండి ఈ పసుపు బోర్డు సంగతి వీళ్ళు తీసుకొస్తారా లేదా ఎవరు తీసుకురారా లేదా ఈసారి ఎవరైనా తీసుకొస్తారనే నమ్మకం ప్రజలు ఆలోచిస్తారా అనేది కూడా ఆలోచించాలి ఈ విధంగా రకరకాల సమస్యలు అయితే ఈ ప్రజలకి ఉన్నాయి ఈ రాష్ట్రంలో మరి వాటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు ఎందుకంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంకా క్లియర్ కట్గా ఇవ్వటం అనేది రాలేదు అది కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా కొంత ఈక్వేషన్స్ మారుతాయి ఇంకా తర్వాత ఈ రైతులకు సంబంధించింది కూడా ఇంకొంచెం ఉంది ప్రాబ్లమ్ కొంచెం కాదు అసలు ఇంతవరకు క్లియర్ అవ్వలేదు అది కూడా సాల్వ్ అయితే అప్పుడు ఆ సాల్వ్ చేసిన విధానంలో రైతులు ఎవరు బాగా చేశారు అనే ఉద్దేశం మీద రేపు రానున్న ఎన్నికల ఫలితాలు మాత్రం ఖచ్చితంగా డిపెండ్ అవుతాయి అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ విధంగా ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని సమస్యలు అయితే ఉండటం జరిగింది ఇప్పుడు మనం నిర్వహించిన పోల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పోలింగ్లో మొత్తం 22,000 మంది పాల్గొన్నారు ఈ పోలింగ్లో ఇప్పటివరకు 22,000 మంది పాల్గొన్నారు అయితే టిఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతం 37 కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల శాతం 35
బీజేపీకి 23 నోటాకి 5% అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. సరే, అంటే ఇక్కడ కూడా కేవలం 2% మాత్రమే ఈ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య పోలింగ్లో మనకు రావడం జరిగింది. దీనిని బట్టి ఆలోచించుకోవచ్చు, ఒక విధంగా టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇక్కడ చాలా మంచి బలం ఉంది. కాకపోయినట్లయితే మరి బీజేపీ ఈసారి, అంటే గత ఎన్నికల్లో కేవలం 3% మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి అది ఎంత శాతం వరకు రాగలదు, ఈ అసెంబ్లీ స్థానంలో ఎంత మెరుగుపరుచుకోగలదు అనే ఆలోచన అయితే మరి కొంచెం డౌట్. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం క్లియర్ చేసినట్లయితే మరి బీజేపీ క్యాడర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. మరి అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే 3% నుంచి ఆల్రెడీ వీళ్ళు 42% ఉన్నారు, కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానీ, గత ఎన్నికల్లో గుర్తుంచుకొని, గత ఎన్నికల్లో మాత్రమే అది. మరి ఈసారి అది ఎంతవరకు పెరుగుతుంది అనేది, అంటే వీళ్ళు ఖచ్చితంగా ఎంత ఇంప్రూవ్ అవ్వాలి, తక్కువలో తక్కువ తీసుకుని 35% పెంచుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీకి. అంటే పెంచుకున్నట్లయితే అప్పుడు వీళ్ళకి తగ్గుతుంది కాబట్టి అప్పుడు బీజేపీకి ఈ స్థానం కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకేసారి 35% ఒక ఎన్నికల్లోనే తేడా వస్తుందంటే చూడాలి. మరి అది అక్కడ పెట్టే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది, ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని బట్టి స్థానికంగా యాంటీ ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండాలి, అదేవిధంగా వేరే పార్టీ మీద నమ్మకాలు కుదరాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ అయితే దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక పార్టీ 3% నుంచి ఒక సీటునే గెలుచుకునే స్థాయికి రావాలి అంటే ఖచ్చితంగా చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఇంకీటన్నిటికంటే కూడా ఆ కంటెస్ట్ చేసిన అతను ఎంత మంచి వాడైనా ఏం చేసినా అదృష్టం కూడా కలిసి ఉండాలి. ఈ విధంగా అయితే మనం ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కామెంట్స్ చదివే ప్రయత్నం చేద్దాం. అజయ్ కృష్ణ అంటేనేం పెట్టాడంటే, కాంగ్రెస్ లీడర్స్ జంప్ ఇన్ టు టీఆర్ఎస్ అగైన్, టీఆర్ఎస్ విల్ విన్ ఎలక్షన్స్ అంట. కాంగ్రెస్ పార్టీ షుడ్ గివ్ అష్యూరెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ ఎవ్రీ క్యాండిడేట్ ఇన్ కాంగ్రెస్ విల్ స్టాండ్ విత్ కాంగ్రెస్ ఫర్ ఎవర్. ఇన్ 2014 ఎలక్షన్స్ టీఆర్ఎస్ గాట్ ఓన్లీ 1 seat ఎక్స్ట్రా దాన్ రిక్వైర్డ్, బట్ ఇన్ 2018 టీఆర్ఎస్ గెయిన్డ్ 90 seats ఇన్ అసెంబ్లీ. హౌ? ఈవెన్ నౌ ఇన్ 2023 ఎలక్షన్స్ కాంగ్రెస్ లీడర్స్ విల్ డూ ద సేమ్ థింగ్ అగైన్, టీఆర్ఎస్ విల్ విన్ ఎలక్షన్స్ అంట. అది కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఎన్నికల్లో పోటీకి వెళ్ళి గెలిచిన తర్వాత వాళ్ళు టీఆర్ఎస్కి రావడం జరుగుతుందంట. ఇలా చేయకుండా కాంగ్రెస్కే ఉండండి, ఏ పార్టీలో పోటీ చేస్తే ఆ పోటీలోనే ఉండాలంటే ఆ పార్టీలోనే ఉండాలి అంటే అది ఇప్పుడున్న రాజకీయాల్లో ఆ రాజకీయ నాయకులు మరి ఎందుకైనా కానీ సాధ్యపడట్లేదు. అంటే అంత ఖచ్చితంగా నేను ఈ పార్టీ క్యాండిడేట్ని, నేను ఈ పార్టీలోనే పోటీ చేసిన, ఈ పార్టీలో నాకు అవకాశం వచ్చింది, నేను గెలిచాను కాబట్టి నేను నమ్ముకొని ఉంటాను అనేది మాత్రం ఇవాళ ఏ క్యాండిడేట్లు కూడా అంత భక్తితో లేరు పార్టీల పట్ల. డ్రాగన్ అంటే ఏం పెట్టాడంటే, ఎస్సీ వాళ్ళను ఇప్పుడు ఉన్న పార్టీలను చాలా దూరంగా పెడుతున్నవి, ప్రజెంట్ ఎస్సీకి ఏ పార్టీ అయినా సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీకే మా ఓటు. అంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీది కాబట్టి వాళ్ళని దూరంగా పెడుతున్నారు అంటే ఎవరైతే దగ్గరికి తీసుకుంటారో వాళ్ళకే మా సపోర్ట్ అంటున్నారు. పెదపల్లిలో ఇంకో సీట్ కన్ఫర్మ్ బీజేపీకి అంటే తను చందు తన పెట్టాడు. సురేష్ తనేం పెట్టాడంటే, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ గోయింగ్ టు విన్. సాడ్జన్ అంట తనేం పెట్టాడు, గైస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయొద్దు, మళ్ళీ మన స్టేట్ని స్కామ్స్ అడ్డాగా మారుతారు. రాజా ద గ్రేట్, అరే కాంగ్రెస్కి ఓటు అంటే దేశ ద్రోహానికి మొదటి మెట్టు అని అర్థం. మన కులపోడనో మనం అభిమానించే వ్యక్తి అనో కానీ కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేయరాదు. టీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ గారు విన్నంట. సో ఈ విధంగా అయితే రకరకాలుగా అభిప్రాయాలు వెళ్ళగొడుతున్నాయి. అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి కొంతమంది ఎస్సీ వాళ్ళు కూడా ఈ కామెంట్ అయితే చేయడం జరిగింది, మమ్మల్ని ఎవరైతే కలుపుకుపోతారో వాళ్ళకే మేము ఇస్తామని చెప్పేసి. అన్ని పార్టీలు కలుపుకుపోతామంటాయి, రాజకీయం వచ్చినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరం కలుపుకుపోతామని అంటారు. కలుపుకుపోవని ఎవరు అంటారు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అది ఎవరైనా కావచ్చు. ఇక్కడున్న ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వివరాలు. దీని తర్వాత మనం పోల్ నిర్వహించబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అంటే రామగుండం. ఈ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనం పోల్ నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఆ పోలింగ్లో పాల్గొని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.